హాయ్ వాస్, వెల్కమ్ టు ది ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సో ఇందులో వచ్చేసరికి చాలామంది అడుగుతున్నారు సబ్జెక్ట్ ఎగ్జెంప్షన్ ఇస్తారా అని. సో దాని గురించి అయితే మాట్లాడబోతున్నాం. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే ఛానల్ అబౌట్లో ఉంది, దాంట్లో కలిసి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు ఈవెంట్ డౌట్స్ వీడియో పెడుతున్నా. కొత్త ఛానల్ లింక్స్ రెండు, ఒకటి ఇంగ్లీష్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్, ఇంకోటి సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్షాప్ ఛానల్ లింక్స్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లోకి వెళితే సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ ఇస్తారా అంటే, మొన్న మీటింగు ఆల్రెడీ ఒకటి ప్రీ మీటింగ్ అనేది ఒకటి అయిపోయింది. అయితే వీళ్ళంతా వచ్చేసరికి సబ్జెక్ట్ ఎగ్జామ్షను 8 క్రెడిట్ సిస్టమ్ కావాలి, దాంతోపాటు 9 గ్రేస్ మార్క్ సిస్టమ్ కావాలి అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. పాత రెగ్యులేషన్ వరకు అలాగే ఉండేది. అయితే ఆ తర్వాత వచ్చేసరికి వీళ్ళు ఏం చేశారంటే, మళ్ళీ ఒక అపాయింట్మెంట్ ఆర్డర్ అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోవడానికి అపాయింట్మెంటు కోసం రిక్వెస్ట్ పెట్టడం జరిగింది అప్లికేషన్ ఫిల్ చేసి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి. అయితే సండే వచ్చేసరికి అక్కడ నుంచి రెస్పాన్స్ రావడం జరిగింది, జూలై 10th దీని గురించి మీటింగ్ ఉంది అని చెప్పేసి. రాజభవన్ నుంచి కూడా మీటింగ్కి కాల్ వచ్చిందని చెప్పేసి కొంతమంది స్టూడెంట్స్కి అపాయింట్మెంట్ వచ్చినట్టు తెలియటం అయితే జరిగింది. సో మొత్తానికైతే సబ్జెక్ట్ ఎగ్జామినేషన్ ఇస్తారా, గ్రేస్ మార్క్స్ ఇస్తారా అంటే, నాకు తెలిసి స్టూడెంట్స్ చాలామంది కూడా సబ్జెక్ట్ ఎగ్జామినేషన్ ఇస్తేనే బెటర్ అని చెప్పేసి దానివైపే మొగ్గు చూపుతున్నారు స్టూడెంట్స్. సో అది కాకుండా ఎలక్షన్ టైం కాబట్టి, దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. 14,500 మంది స్టూడెంట్స్ సప్లీలు ఉన్నారు. R18 రెగ్యులేషన్ 2022 పాస్డ్ అవుట్ వాళ్ళే వచ్చేవాళ్ళు కాకుండా ఇంకా. అయితే వీళ్ళందరం దృష్టిలో పెట్టుకొని నాకు తెలిసి అయితే వీళ్ళు సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ ఇస్తే కనుక అందరికీ బెనిఫిట్ అవుద్దని చెప్పేసి వీళ్ళందరూ చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. సో మొత్తానికైతే సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ ఇస్తే 2 సబ్జెక్టులకు ఇచ్చేసి 9 గ్రేస్ మార్క్స్ అయితే ఇచ్చేదానికైతే మ్యాక్సిమం ఛాన్సెస్ లేకపోలేదు. 30-23 డైరెక్ట్గా ఇచ్చే బదులు 2 సబ్జెక్టులు గ్రేస్ మార్క్స్ అను, 2 8 క్రెడిట్స్కి ఏమో సబ్జెక్ట్ ఎగ్జామ్షను ఇచ్చేదానికి ఛాన్సు ఏమాత్రం లేకపోలేదు. మొత్తానికైతే జూలై 10th తర్వాత మనకు ఒక అప్డేట్ అనేది ఖచ్చితంగా అయితే దీని గురించి వస్తుంది అన్నమాట. వీడియో ఉంటా కామెంట్ చేయండి. సో ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.